శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నాడు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. ఏడాదిలో 4 సార్లు కోయిలాళ్వారు తిరుమంజనం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిలాళ్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిలాళ్వారు తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటినీ మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 10 గంటలకి ముగుస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో